हेलो गाइस, वेलकम बैक टू आवर चैनल चंदुदियन व्लॉग्स। ई रोज़ व्लॉग वच्चेसी मा वार बर्थडे कोसम नेनु शॉपिंग के अयिते वेल्तुन्नानु अन्नमाट। मुंदुगा आयनकैते नेनु चेप्पलेदु, फस्ट आ तर्वात अयिते चेप्पानु इला शॉपिंग की वेल्तुन्नानु अनि चेप्पि मीरु कूडा रंडी अनि चेप्पेसी। सो नेनैते इंटि दग्गर नुंचि स्टार्ट अय्यि इसुक तोट दग्गर अयिते आगे अन्नमाट। मा नीलमन कूडा सडन गा पिलिस्ते तनु कूडा वच्चिंदि। सो तनैते नन्नु तीसुकोनि वेल्तुंदि कदा। ఇంకా ఫైనల్గా మా వారికి ఈ అవుట్ఫిట్ అయితే చాలా బాగా నచ్చింది. సో నాకు కూడా నచ్చింది అన్నమాట. పోరా మాస్ ఈసారి అయితే మాత్రం లుక్. అండ్ ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత జ్యూస్కి అయితే వెళ్ళాము తాగటానికి మా ముగ్గురం కూడా. అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీ ఒకళ్ళు చెప్పాము, పిస్తా ఒకళ్ళు చెప్పాము అన్నమాట. సో ఈలోపు స్ట్రాబెర్రీ అయితే వచ్చేసింది, అది నాదే అనుకోని నేను తీసుకుంటే మా వారు అంటున్నారు ఇది నేనే ఆర్డర్ పెట్టుకున్నానని చెప్పేసి. అండ్ నాకు కూడా వచ్చేస్తుంది పిస్తా. అండ్ టేస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంది, ఓకే. అండ్ ఇక్కడ నేను టేస్ట్ చేసేస్తున్నాను కదా. ఇంకా తర్వాత అలాగా తమ్ముడైతే మనీ ట్రాన్స్ఫర్ చేశాడు నాకు యాంక్లెట్స్ కొనుక్కోమని. అండ్ ఈలోపు నేను షూ కూడా తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. ఆ తర్వాత జగదాంబ సెంటర్ దగ్గర నుండి అలా మళ్ళీ వెళ్తున్నామన్నమాట. ఓ షర్ట్ నేనైతే బ్యాగ్ కొనుక్కుందామని చెప్పి అనుకున్నాను, సో అది మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ మన ఇల్మ అయితే తీసుకొని వెళ్ళింది. అండ్ తీసుకొని వెళ్ళిన తర్వాత షాప్కి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఫైనల్గా ఏది చూస్తే అదే కదండి నచ్చుద్ది. సో అందులో నాకైతే మాత్రం ఫస్ట్ చూసిందే నాకు లాస్ట్కి నచ్చుతుంది అన్నమాట, ఎన్ని చూపించిన. అండ్ ఇంకా అది బాగుంది కదా అని తీసేసుకొని ఇంక శివరామకి వెళ్ళి బాదం మిల్క్ అయితే ట్రై చేసేసాము. ఆ తర్వాత ఇంకా యాంక్లెట్స్ అయితే కొనుక్కోమన్నాడు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం ఎందుకు అని చెప్పేసి వచ్చే దారిలోనే వైశ్యరాజు జ్యువెలరీస్కి అయితే వెళ్ళాము. సో అక్కడైతే మంచి వెరైటీస్తో మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి సిల్వర్ అయితే మాత్రం. సో ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ నేను చూసింది బ్లాక్ బీడ్సే నాకు కావాలనుకొని వెళ్ళాను. సో నాకు అనుకున్నట్టుగా బ్లాక్ బీడ్స్ అయితే యాంక్లెట్స్ నాకు కనిపించాయి. సో ఇంకెందుకులే అని చెప్పేసి అదే చూస్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ ఇంకా బ్రేస్లెట్స్ అవన్నీ మోడల్స్ ఉన్నాయి కదా, ఒకసారి సరదాగా చూద్దామని చెప్పేసి చూస్తున్నాను. అండ్ ఇంకా బిల్లింగ్ కౌంటర్కి అయితే ఇచ్చేసారన్నమాట బిల్లింగ్ చేసుకోవడానికి. అండ్ ఈలోపు నేను దేవుడికి గంట కూడా విరిపేశాడు ధ్యానం అని చెప్పేసి అది కూడా కొనుక్కుందామని చెప్పేసి అది కూడా చూస్ చేసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ ఉన్నాయా లేవా అని నేను చెక్ చేసుకుంటున్నాను. అండ్ నాకైతే మంచిగా అనిపించిందండి మోడల్స్ అయితే, అంటే దేవుడికి కానీ లేకపోతే మనకి పట్టీలు మెట్టెలు ఇలాంటివన్నీ కూడా అఫీషియల్గా ఉన్నాయి అని అనిపించింది. సో మీరు కూడా ఒక్కసారి వైశ్యరాజుకి వెళ్ళండి మోడల్స్ కావాలి అనుకుంటే. అండ్ నా యాంక్లెట్స్ ఎలా ఉన్నాయి, నచ్చాయా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో గాయస్, ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నారా, ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రావాలి కదా. సో మనం రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో గాయస్ ఎవ్వరూ మిస్ కాకుండా నా వీడియోస్ అన్నీ కూడా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పటికి మనకి 3000 సబ్స్క్రైబర్స్ వరకు అయితే రీచ్ అయ్యాము కదా, మీ సపోర్ట్ వలన. ఇంకా మీ సపోర్ట్ కావాలి అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి చందుదియాన్. అండ్ ఇక్కడ ఒక రివ్యూ ఇస్తున్నాను, చూసేయండి. సో గాయస్, నేనైతే ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ ఎంత ఉంటుందో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా నచ్చింది నాకైతే ఈ బ్యాగ్. అండ్ కలర్ కూడా నాకు బాగా అనిపించింది, అంటే ధ్యాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు బయటికి బాటిల్స్ క్యారీ చేయాలి కదా, మిల్క్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ ఇలా క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. చూసాను, అదంతా అయిపోయిన తర్వాత తమ్ముడికి అయితే కేక్ ఆర్డర్ చేయమన్నా అనమాట. తమ్ముడు కేక్ని తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ స్టూడెంట్ని పంపించానమాట. సో కేక్ కూడా తీసుకొచ్చేస్తుంది తను. అండ్ దట్ ఈజ్ ఐస్ క్రీమ్ కేక్, అంటే మా వారి బర్త్డే కదా సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఇంక ఇవన్నీ మర్చిపోతే అవి కూడా వెళ్ళి తీసుకొని వచ్చేసాను. ఇంకా సో కానీ మా వారికి నేను నైట్ అయితే సెలబ్రేట్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకైతే హెల్త్ బాగాలేదు. అండ్ ఇక్కడ ధ్యాన్ వచ్చేసి డ్యాన్స్ చేస్తున్నాడు కదా, వాళ్ళ డాడీ అయితే రాలేదు. సో నేనైతే హెల్త్ ఇష్యూస్తో కొంచెం బాధపడుతున్నాను అనమాట, బేగా రికవర్ అవ్వాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో దానివల్ల నేనైతే మా వారికి బర్త్డే ఈసారి సరిగ్గా సెలబ్రేట్ చేయలేదు, నేను కూడా సాటిస్ఫై అవ్వలేదు. సో అంటే ఒక 2 డేస్ తర్వాత నేనైతే తనకి కేక్ అనేది కట్ చేయించానమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నాకు మా వారి బర్త్డే రోజు నాకైతే హెల్త్ బాగాలేదు, మళ్ళీ స్కాన్ చేయించుకోవడానికి వెళ్ళాను. అండ్ ఆల్రెడీ తెలుసు కదా, నా ప్రీవియస్ వ్లాగ్లో చూసే ఉంటారు కిడ్నీలో స్టోన్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత బర్త్డే అయిన నెక్స్ట్ డే నేనైతే మా వారికి కేక్ కట్ చేయించానండి. సో ఫైనల్గా ఐస్ క్రీమ్ కేక్ అయితే ఈ విధంగా వచ్చింది కదా. మా ధ్యాన్ అయితే 2 డేస్ నుండి
కేక్ కేక్ అని గోల్ పెడుతున్నాడు. ఉండు నాన్న డాడీతో చేయిద్దామని చెప్పేసి ఏదో అలా జస్ట్ అలా చేయించాము. బట్ నేను కూడా సాటిస్ఫై అవ్వలేదు. మీకు ఎలా అనిపించింది అన్న నా బ్లాగ్ అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ అవుట్ఫిట్ కూడా చాలా బాగుంది కదా, ఇది కూడా 1661లోనే తీసుకున్నాను. సో గాయస్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.